ఆత్మీయ బంధువులకు అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. మీరు చూస్తుంది కలిహారి. ఇట్ ఏ ఫ్లేమ్ లిల్లీ, ఫైర్ లిల్లీ అని అంటారు, టైగర్ క్లా అని కూడా అంటారు, అడవి నాభ అని తెలుగులో అంటారు. శాస్త్రీయ నామం గ్లోరియోసా సూపర్బా. చాలా అందమైన ఫ్లవర్స్, పైన ఎర్రగా కింద పసుపచ్చగా ఉన్నాయి. ఇది నిలువెల్ల విషం ఉన్న మొక్క అండి. ఇది వచ్చేసి పెరెన్యువల్ ప్లాంటు. ఇది రైజోమ్, ఫ్లెషీ రైజోమ్ ద్వారా పెరుగుద్ది. టెండ్రిల్స్ ఆకులకు స్ప్రింగ్ లాగా టెండ్రిల్ సహాయంతో పాక్కుంటూ పైకి వెళ్తుంటుంది. షోహి ఫ్లవర్ ప్లాంట్. ఈ యొక్క మెచ్యూరిటీలో ఎర్రగా పైన ఉంటుంది, కింద వచ్చేసి ఎల్లో కలర్ మెచ్యూరిటీలో వస్తుంది. ఫ్రూట్స్ ఏమో ఫ్లెషీ క్యాప్సూల్స్ లాగా ఉంటాయి, లోపల ఎర్రెడ్ సీడ్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి నేటివ్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఆఫ్రికన్ కంటెంట్ నుంచి మొదలుకొని మన సౌత్ ఆఫ్రికా, మెడగాస్కర్, తర్వాత సెకండరీ ఇండియన్ సబ్ కాంటినెంట్ శ్రీలంక, సౌత్ సెంట్రల్ చైనా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఇది మనకు కనిపిస్తే, ఈస్ట్ ఏరియాలో ఐలాండ్స్ ఇన్ ఇండోనేషియాలో కూడా మనకు కనిపిస్తుంది. ఇది వ్యాప్తి పొలినేషన్ ద్వారా బటర్ఫ్లైస్ను సన్ బర్డ్స్ ద్వారా విస్తరిస్తుంది. థిక్ వుడ్ ల్యాండ్స్ కానీ, గ్రాస్ ల్యాండ్స్, పూర్ న్యూట్రియంట్ సైట్స్లో కూడా వస్తుంది. 2500 మీటర్ ఎత్తులో, 8200 ఫీట్ల హైట్లో ఇది ఉంటుంది ఫ్లవరు. నిలువెల్ల విషం ఉన్న మొక్క అండి. ఎవ్రీ పార్ట్, అది ఆకు కానీ, రైజోము కానీ, పార్ట్స్ కానీ, సీడ్స్ కానీ, ఓల్డ్ ప్లాంట్ ఇస్ పాయిజనస్. దీంట్లో కాల్చిసైన్ అండ్ గ్లోరిసైన్ అనే టాక్సిక్ ఆల్కలైడ్ ఉంటుంది. పూర్వంలో దీన్ని ఒకళ్ళు ఎనిమల్స్ కానీ మనుషులు మర్డర్ చేయడానికి, సూసైడ్కి ఉపయోగించేవాళ్ళు. ఆరోపైజన్ నైజీరియాలో ఉపయోగిస్తారు, ఇండియాలో స్నేక్ రిపెలెంట్గా ఉపయోగిస్తారండి. ఇది మ్యాజికల్ ప్లాంట్ అని కూడా అంటారు. ఫ్లవర్స్ రిలీజియన్ రిచువల్స్లో ఉపయోగిస్తారు. నేషనల్ ఫ్లవర్ ఆఫ్ జింబాబ్వే అని దీనికి, ఇది నేషనల్ ఫ్లవర్ ఆఫ్ జింబాబ్వే, తమిళనాడు స్టేట్. ఇట్ ఈస్ ద స్టేట్ ఫ్లవర్ ఆఫ్ తమిళనాడు ఇన్ ఇండియా. చాలా అసాధ్యమైన రోగాలకు ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ దీని ద్వారా తయారవుతుంది.